పాలేరు నియోజకవర్గంలో గెలిచిన కాంగ్రెస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు కోమటిరెడ్డిని ఘనంగా సన్మానించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కాంగ్రెస్ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులను సాల్వా కప్పి సన్మానించారు కోమటిరెడ్డి. అంతకుముందు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర సమస్యలు ఫోకస్ కాకుండా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆలేరుకు సాగునీరు తీసుకురావడానికి కృషి చేస్తానన్న కోమటిరెడ్డి తపాసుపల్లి జలాల కోసం ప్రయత్నిస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ మా పౌరమే పార్లమెంట్ అభ్యర్థుల సభ్యులు అన్న పడుగు బలమైన వర్గాల ఆశా చోటి అన్న కోమటిరెడ్డి వెంకయ్య గారి వేదిక మానాలంటే మన అందరం కూడా అందరు చుట్టాలను జాగ్రత్త ఉంటారు. ఆలేరు ఈ రెండు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ జెండా ఎగిరేసినప్పుడే మనం ఆలేరు ఎమ్మెల్యే వచ్చే నాలుగేళ్లలో కష్టపడి ఏ విధంగా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు ప్రతిపక్షంలో కొట్లాడి అధికారంలో తీసుకొచ్చున్నాం. రాబో కాలంలో మీ అందరికీ ఆనందిస్తున్న ఓడిగిరి పార్లమెంట్ ఒక కండ కనిపెడుతుంది. సమయం వచ్చినప్పుడు మీ దగ్గర వస్తుంది. తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర, మోటార్ సైకిల్, బస్సు యాత్ర తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూరగొట్టి ఆరేళ్ళండి, ఆరేళ్ళండి. ఒక్క ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకున్నావా? ఒక ఇల్లు కట్టుకున్నావా? ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఉందా? ఒక ఉద్యోగం ఇచ్చిందా? ఏమీ లేదు, ఏమీ లేదు. మోసం చేసేవాళ్ళు కాళేశ్వరం కలవడతాడు. కాళేశ్వరం అందరూ కడుపునిందా? ఏది కాదు. మల్లాల సాగర్ దగ్గర 55 నీళ్లు కట్టే ఆయన సిరిసిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకొచ్చే బాధ్యత మనందరికీ ఉన్నది. పేదవాడు బతకాలన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఇల్లు కట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. తెలంగాణ